హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనము అడవి ద్రాక్ష తీగ గురించి తెలుసుకుందాము ఈ తీగ మనకి ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంటుంది ఎక్కువగా పంట పొలాల వెంట ఇంకా కంప చెట్ల మీద పాకుతూ ఉంటుంది ఈ అడవి ద్రాక్ష తీగను ఒక్కో చోట ఒక్కోలాగా పిలుస్తారు కొన్ని చోట్ల గాజు తీగ అని బంగారు తీగ అని దేవడాలి అని అలాగే అడవి ద్రాక్ష అని డావరడంగి అని కుప్పట చెట్టు అని ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుస్తారు అలాగే మరికొన్ని ప్రాంతాల్లో బుట్ట బుడస అని కూడా పిలుస్తారు ఈ తీగకి చిన్న చిన్న కాయలు ఉంటాయి దాని చుట్టూతా ముళ్ళు ముళ్ళుగా ఒక కవచంలాగా ఉంటుంది అయితే అది గుచ్చుకోదనమాట చాలా మెత్తగా ఉంటుంది ఈ కాయలు పచ్చిగా ఉన్నప్పుడు పైన తోలు ఆకుపచ్చగా ఉంటుంది లోపల విత్తనాలు అనేవి పచ్చిగా ఉంటాయి అదే పండిన తర్వాత పైన పసుపు రంగులో ఉంటుంది లోపల గుజ్జు చాలా తీయగా చాలా అమృతంగా ఉంటుంది అది అచ్చం మనం సబ్జా గింజలు నానబెడితే ఎలా ఉంటాయో లోపల గింజలు అలా ఉండి తీయగా ఉంటాయి వీటి పువ్వులని కౌరవులు పాండవులు పువ్వులని పిలుస్తారు ఎందుకంటే పైన కొమ్ముల్లాగా ఉన్నాయి కదా అవి ఐదు ఉంటాయి అలాగే అడుగున రెక్కలు వంద ఉంటాయి అందువల్ల దీన్ని కౌరవులు పాండవులు పువ్వు అని పిలుస్తారు ఇది తెలుపు మరియు వంకాయ రంగులో చాలా చాలా అందంగా ఉంటుంది చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే దారిలో పరిక్కాయల చెట్టు ఉండేది దానికి ఈ తీగ అల్లుకుని ఉండేది పరికి కాయలు కోసుకున్న తర్వాత ఈ కాయల్ని కూడా కోసుకొని తినేవాళ్ళం అలాగే ఆ పువ్వుల్ని కోసి తల్లో వాళ్ళం చాలా చాలా అందంగా ఉండేవి ఇక అడవి ద్రాక్ష యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాము అడవి ద్రాక్ష తీగ యొక్క ఆకుల్ని తీసుకొని వాటిని నీడలో ఆరబెట్టి చూర్ణంగా చేసి గోరువెచ్చటి నీటిలో వేసి కషాయం లాగా కాచుకొని తాగుతూ ఉన్నట్లయితే నిద్రలేమి సమస్య అనేది తగ్గుతుంది అలాగే లేత ఆకుల్ని తీసుకుని వాటిని మెత్తగా ముద్దగా నూరి గజ్జి తామర దురదల మీద రాసినట్లయితే అవి క్రమంగా తగ్గుతాయి ఈ ఆకుల యొక్క కషాయం తాగుతూ ఉన్నట్లయితే జలుబు దగ్గు ఆయాసం ఇంకా నిమ్ము ఊపిరితిత్తుల సమస్యలు వంటివి తగ్గుముఖం పడతాయి కరోనా నివారణకు ఆనందే గారు తయారు చేసిన మందులో ఈ మొక్కను కూడా ఉపయోగించారు ఈ తీగ యొక్క వేర్లను ఆయుర్వేదంలో వివిధ రకాలుగా వాడుతూ ఉంటారు కొంతమంది ఈ తీగని వశీకరణ శక్తికి ఉపయోగపడుతుందని దుష్ప్రచారం చేస్తున్నారు అలాంటివి ఏమీ ఉండవు ఈ తీగ కనిపిస్తే మీకు చక్కగా పండ్లను తినండి అలాగే ఆ పువ్వుల్ని చూసి సంతోషపడండి అంతేగాని వశీకరణ శక్తి అలాంటివి ఏమీ లేవు చూసారు కదా ఫ్రెండ్స్ అడవి ద్రాక్ష తీగ యొక్క ఉపయోగాలు మరిన్ని వివరాల కోసం మరింత సమాచారం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇతరులకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్